రోజు మనం నేర్చుకునే పాఠ్యాంశం జంతు దేహ నిర్మాణంలోనే సంయోజక కణజాలాలనే టాపిక్ లో ఉన్నాము. దీనిలో మన టాపిక్ వచ్చేసి అస్థిపంజర కణజాలం. సంయోజక కణజాలాన్ని మనం మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి వాస్తవిక సంయోజక కణజాలం, లాస్ట్ క్లాస్ లో అయిపోయింది. తర్వాత అస్థిరూప కణజాలం, ప్రజెంట్ మనం ఉన్న టాపిక్ అస్థిపంజర కణజాలం. ఇది జనరల్గా మన యొక్క కండర వ్యవస్థ మొత్తం కూడా మనకు ఆకారాన్ని ఇచ్చేది ఈ యొక్క ఎముకలు. ఎముకలు అస్థిపంజరం అనేది లేకపోతే మొత్తం కూడా మనం ఒక మాంస ముద్దలాగా ఉంటాం. మనకు ఈ ఆకారాన్ని ఇచ్చే ఈ అస్థిపంజరం ఇది శరీరానికి ఆధారాన్ని సపోర్ట్ని ఇస్తుంది. ఈ యొక్క అస్థిపంజర కణజాలం ఇందులో ఎన్ని రకాలు అనే విషయం చూసినట్లయితే ఇది రెండు రకాలు. ఒకటి మృదులాస్థి, రెండు అస్థి కణజాలం. మృదులాస్థి అంటే ఏంటి అంటే మృదువుగా ఉంటుంది. అంటే జనరల్గా ఇది ఒక సెమీ సాలిడ్, మెత్తగా ఉండదు, గట్టిగా ఉండకుండా సెమీ సాలిడ్ రూపంలో ఈ జాయింట్స్లలో ఈ యొక్క మృదులాస్థి అనేది ఉంటుంది. ఈ మృదులాస్థి గురించి చూసినట్టయితే జనరల్గా ఈ యొక్క ఎముక మధ్యలో జాయింట్స్లలో మనకు ఎక్కువగా మృదులాస్థిని చూడవచ్చు. మనకు కీళ్ళు కానీ మోకాల్లో కానీ ఎప్పుడు నొప్పి వస్తుందంటే ఈ యొక్క మృదులాస్థి అనేది అరిగిపోవడం వల్ల మనకు పెయిన్ అనేది వస్తుంది. జనరల్గా దీన్ని ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ మృదులాస్థిని చూసినట్లయితే విధంగా ఈ మృదులాస్థిలో చూసినట్లయితే కాండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. జనరల్గా ఈ కాండ్రోసైట్స్ ముందుగా ఏ విధంగా ఉంటాయి అంటే కాండ్రోబ్లాస్టులుగా ఉంటాయి. అంటే అవి కాండ్రోబ్లాస్ట్లు అనేవి కాండ్రోసైట్స్గా మారుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ పెరికాండ్రియం అనే ప్రదేశం ఉంటుంది పరిమృదులాస్థి. ఈ భాగంలోనే అనేకమైన రక్తనాళాలు ఉంటాయి. అనేకమైన రక్తనాళాలు మరియు పెరుగుదల అనేది ఈ భాగంలో ఉంటాయి. ఆ తర్వాత ఈ కాండ్రోబ్లాస్ట్లు అనేవి ఏమవుతాయంటే ఇక్కడ లిక్విడిల్ అనే ప్రదేశంలో చేరి అచేతనంగా మారి కాండ్రోసైట్లుగా ఏర్పడతాయి. ఏదైనా గాయం కానీ ఏదైనా జరిగినప్పుడు మనకు ఆ యొక్క పెరుగుదల ఈ ప్రదేశంలో జరుగుతుంది. పెరికాండ్రియం ప్రదేశంలోనే జరుగుతుంది పెరుగుదల అనేది ఇక్కడే ఉంటుంది. అంతేకాకుండా రక్తనాళాలు కూడా ఇక్కడనే ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క రక్తనాళాలు కేవలం పెరికాండ్రియం ప్రదేశంలో ఉంటుంది. ఈ కింది ప్రదేశంలోకి రక్తనాళాలు అనేవి రావు. గ్రోత్ అనేది కూడా ఇక్కడికే వస్తుంది. పోషక పదార్థాలు అన్నీ కూడా ఈ భాగంలోకే సరఫరా అవుతుంటాయి. ఈ విధంగా ఈ కచాప మృదులాస్థి మనకు జనరల్గా సముద్రపు చేపల్లో చూసినట్లయితే సముద్రపు చేపల్లో స్కొలియోడాన్ లాంటి చేపల్లో, అంతేకాకుండా మనం సకశేరుకల్లో తల్లి గర్భంలో ఉన్నటువంటి ఎముకలు మనకు మన శిశువుల్లో ఉన్న ఎముకలు మొత్తం కూడా మృదులాస్థిలో ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆహార నాళము, ఒక స్వరపేటిక, ఇవన్నీ కూడా మృదులాస్థి రూపంలో ఉంటాయి. ఇది కచాప మృదులాస్థి మనకు సముద్రపు చేపల్లో ఎక్కువగా అనిపిస్తుంది. అంతేకాకుండా అస్థి చేపల్లో మాత్రం ఇది ఉండదు. కేవలం మృదులాస్థి చేపల్లో మనం బయట జరిగేటువంటి చెరువుల్లో వాటిలో మనకు కచాప మృదులాస్థి ఉండదు. కేవలం సముద్రపు చేపల్లో మాత్రమే ఉండేటువంటి మృదులాస్థి ఏంటంటే ఎక్కువగా కచాప మృదులాస్థి. తర్వాత రెండోది ఏంటంటే స్థితిస్థాపక మృదులాస్థి. చూద్దాం స్థితిస్థాపక మృదులాస్థి రెండోది. ఇక్కడ కూడా చూసినట్టయితే రెండోది స్థితిస్థాపక మృదులాస్థి. ఇక్కడ దీనిలో అనేకమైన స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. అనేకమైన స్థితిస్థాపక తంతువులు కాండ్రోసైట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే స్థితిస్థాపక అంటే వాటికి వంగేతత్వము, ఫ్లెక్సిబిలిటీ లాగేటటువంటి లక్షణాలు ఉంటాయి. అదే స్థితిస్థాపక లక్షణం. జనరల్గా మనకు ఈ స్థితిస్థాపక మృదులాస్థి ఎక్కడ ఉంటాయంటే ఈ చెవి నాళాలు, యూస్టాచియన్ నాళాలు, ఈ చెవి డొప్పలు చూడండి. మనం ఒత్తగానే మూసుకుంటుంది, దగ్గరికి అవుతుంది, వదిలిపెట్టగానే యథాస్థానానికి వెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి స్థితిస్థాపక మృదులాస్థి మన నాసిక ఒత్తగా చూడండి బెండ్ అవుతుంది, దాన్ని వదిలేయగానే యథాస్థితికి వస్తుంది. కారణం ఏంటంటే దీనిలో ఉన్నటువంటి స్థితిస్థాపక మృదులాస్థి. అంతేకాకుండా ఇందులో అనేకమైన పసుపు తంతువులు ఉంటాయి ఎల్లో కలర్లో.
ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక ఎలాస్టిన్ లక్షణం అనేది ఉంటుంది. ఎలాస్టిన్ ఎలాస్టిన్ ఏ విధంగా రబ్బర్ని సాగదీసామో వదిలేగానే దగ్గరికి అవుతుంది. ఆ విధంగా యొక్క ఫైబ్రోప్లాస్ట్ పసుపు తంతులు అనేవి ఉపయోగపడుతుంటాయి. మనకు స్థితిస్థాపక మృదులాస్థిలో పెరికాండ్రియం ఉంటుంది. పెరికాండ్రియం అంటే ఈ యొక్క మృదులాస్థిని ఆవరించి ఉండేది. ఇక అనేకమైన రక్తనాళాలు ఉంటాయి. పోషక ఆహారాలు మొత్తం కూడా ఇక్కడే లభ్యమవుతుంది. అదే పెరికాండ్రియం. ఇది ఎక్కడ ఉంటుంది స్థితిస్థాపక మృదులాస్థి అంటే చెవి నాళాలు, యూస్టాచియన్ ట్యూబ్. మనకు రెండు చెవులకు కూడా యూస్టాచియన్ నాళాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా మనకు ఉపజిహ్వ అంటే ఎపిగ్లైటిస్, మనకు నోటిలో ఉన్నటువంటి ఎపిగ్లైటిస్లోను శ్రోత నాళాల్లో ఈ స్థితిస్థాపక మృదులాస్థి అనేది ఉంటుంది. స్థితిస్థాపక మృదులాస్థి ఉంటుంది. తర్వాత మృదులాస్థి వచ్చేసి తంతియుత మృదులాస్థి. మనం మూడు రకాల మృదులాస్థి అని చెప్పుకున్నాం. మృదులాస్థిలో కచాప మృదులాస్థి, అది మామూలుగా సాధారణంగా సముద్ర చేపల్లో ఉంటుంది. రెండోది స్థితిస్థాపక మృదులాస్థి చెవి నాళాల్లో, శ్రోత నాళాల్లో మరియు ఉపజీవలో ఉంటుంది. మూడోది తంతియుత మృదులాస్థి. జనరల్గా దీనిలో పెరికాండ్రియం అనేది లోపించి ఉంటుంది. మనకు దీని ఎముకని ఆవరించినటువంటి పెరికాండ్రియం అనేది లోపించి ఉంటుంది. దీన్నే పెరికాండ్రియం తెలుగులో పరిమృదులాస్థి అంటాం. పరిమృదులాస్థి అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యొక్క తెలుపు అనేకమైన కొల్లాజన్ తంతువులు ఉంటాయి, కాండ్రోసైట్స్ ఉంటాయి. కానీ ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మన యొక్క వెన్నెముకలోని అంతర్కశేరు చక్రికల్లో ఈ యొక్క తంతియుత మృదులాస్థి ఉంటుంది. మన యొక్క అంతర్కశేరుక చక్రిక వెన్నెముకలోని అంతర్కశేరుక చక్రికలో ఈ యొక్క తంతియుత మృదులాస్థి ఉంటుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది. మనం నేర్చుకున్న పాఠ్యం ఏంటంటే సంయోజక కణజాలలో వాస్తవిక సంయోజక కణజాలము, అస్థిరూప కణజాలము, తర్వాత ద్రవరూప సంయోజక కణజాలం. అందులో అస్థిరూప కణజాలాన్ని మనం రెండు రకాలుగా విభజించుకున్నాం. ఒకటి మృదులాస్థి కణజాలము, అస్థి కణజాలము. ఈ మృదులాస్థిలో మళ్ళీ మూడు రకాలు చెప్పుకున్నాం. కచాప మృదులాస్థి, ఇంకోటి స్థితిస్థాపక మృదులాస్థి, మూడోది తంత్రిత మృదులాస్థి. ఈ విధంగా మృదులాస్థి అయిపోయింది. తర్వాత యొక్క క్లాస్లో అస్థి కణజాలం, అసలైన ఎముక గట్టితనాన్ని ఇచ్చేటటువంటి అస్థి కణజాలం గురించి నేర్చుకుందాం.